2014లో తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తే 2019లో దిగిపోయే నాటికి 2.5 లక్షల కోట్లు అప్పు చేసింది. ప్రతి వారం అప్పే, మంగళవారం నాడు అప్పుడు అప్పే, ఇప్పుడు అప్పే. ఆ రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పులు చేయక తప్పట్లేదు, చంద్రబాబు నాయుడు ఆ విషయంలో బాధపడుతున్నాడు, కానీ తప్పదు కాబట్టి తీసుకోమని చెప్తున్నాడు అంటూ అదేదో బాధపడుతూ అప్పు తీసుకున్నారన్నటువంటిది ప్రొజెక్ట్ చేశారు. పోనా డబ్బులు ఎవడన్నా జనానికి పంచారా? అమరావతి పూర్తి చేయలేదు, సరే పోలవరం కేంద్ర డబ్బులతోనూ పూర్తి చేయలేదు. ఏది పూర్తి చేయకుండానే 2.5 లక్షల కోట్లు అప్పు చేసి ఆయన గద్దె దిగారు. ఆ రోజున చిట్ట చివరి రోజున యనమల రామకృష్ణ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, దిగిపోయాక అసలు ఈ నెల జీతాలు ఎట్లిస్తారు వాళ్ళు, 100 కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో ఉన్నాయి, అది కూడా చేయలేరు, మేము అప్పులు ఎన్ని రకాలుగా ఉండాలో అన్ని రకాలుగా వాడేసుకున్నాం, పూర్తి అప్పులన్నీ తీసేసుకున్నామని ఆయన నోటితో ఆయనే చెప్పాడు. ఇది నేను చెప్పట్లా, ఈనాడే రాసుకొచ్చింది. ఆ రోజు అన్ని అప్పులు లాగేసుకున్నాం, ఇంకా అసలు ఎక్కడ అప్పు వచ్చేటువంటి అప్పే పుట్టని పరిస్థితి అనేది. సరే మరి ఓడిలతోనే నడిచింది ఆనాడు గవర్నమెంట్, కానీ అది అద్భుతం. ఆర్థికంగా ఆయన ఏదో సంపద సృష్టించేశాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ప్రతి వారం అప్పుల కోసం వెంపర్లాడిపోతుండే జగన్మోహన్ రెడ్డి, రాదు అని వీళ్ళే రాస్తారు, అప్పు రాదని వీళ్ళే రాస్తారు, అప్పు లిమిట్ అయిపోయిందని వీళ్ళే రాస్తారు, మళ్ళీ ఆర్బీఐ లేకపోతే వాళ్ళు ఇస్తే తప్పు చేసేస్తానని వీళ్ళే రాస్తారు. వాళ్ళు ఏ తప్పు చేయలేదు పోండిరా అంటే అది రాయరు. ఓవరాల్గా ప్రజల్ని అప్పులు ఎక్కువైపోయినా అప్పులు ఎక్కువైపోతున్నాయి. చివరికి నన్ను చంద్రబాబు గారు 13 లక్షల కోట్లు అంట అంకె పెంచేశారు. ఆయన జగన్ మీద 100 కోట్లని ఎట్లాగ ప్రచారం చేశారు, ఇప్పుడు 13 లక్షల కోట్లని. అది దానికి సపోర్టింగ్గా ఇట్లాంటి కథనాలు రాసి ప్రజలకి ఒక నిజాన్ని చెప్పడం కష్టం, కానీ నిజాన్ని నమ్మించడం కష్టం, అబద్ధాన్ని చెప్పడం చాలా సులభం. ఇదిగో ఈ బిడ్డ నీ బిడ్డే అని చెప్పడం అన్నటువంటిది నిజం, కానీ ఈ బిడ్డ నీ బిడ్డే అని అనుకుంటా అంటే ఒక అనుమానాన్ని రేకెత్తించడం. అట్లా అనుమానాన్ని రేకెత్తించడంలో సిద్ధహస్తులైనటువంటి బృందం సమిష్టిగా చేస్తున్నటువంటి దాడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శాపమా బలమా, కాలం నిర్ణయించాల్సి ఉంది.